చిత్రాలు 1 2 ఏ రేంజ్ ఎక్కువో దానికి దీనికి 100 times ఎక్కువ కనిపిస్తుంది. నష్టానికి ఇన్ని రోజులు టైం తీసుకొని క్లారిటీగా మనకు కనిపిస్తుంది. ఇట్స్ బ్లాక్ బస్టర్ టెక్నీషియన్స్ అందరికి నేను ఎక్కువ చెప్పకూడదు, మీరే చెప్పాలి. ఠాగూర్ గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆయన పబ్లిసిటీ కానీ ఆయన ట్రైలర్లో చూపించే ఇంట్రెస్ట్ కానీ చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే 2 ఇయర్స్ కష్టపడి ప్రొడ్యూసర్ దగ్గర కరెక్ట్గా వెళ్తే ఆ ప్రొడ్యూసర్ బాగా పబ్లిసిటీ చేయాలి. ఠాగూర్ గారిని బాగా నమ్ముతున్నాను. ఇప్పుడు దాకా చాలా బాగా చేస్తున్నారు. సో ఈ ఫిలిం కొన్న వాళ్ళకి, ఠాగూర్ గారికి, అందరికీ పెద్ద ఇట్టాయి, అందరూ హ్యాపీ అవ్వాలని నా నమ్ముతున్న నా అమ్మని, నా అమ్మ ఆశీర్వాదం రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిందీ ఫిలింలో దైవ ఫిలిం కామెడీ ఏమైనా కూడా ఒక మెసేజ్ ఒకటి ఉంటుంది. నిజంగా నాటి ఒకటి తీసుకుని చేసాం. తర్వాత ఫిజికల్ ఛాలెంజ్ అనమాట. ఈ పిక్చర్లో కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ కన్నా ఇది గ్రౌండ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, బయట ఎక్కువ ఉంటుంది, కామెడీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 4 పార్ట్ దాకా ఏ పిక్చర్ రాలేదు. ఇది వచ్చింది, దేవుడు అనుగ్రహం మనకి ఇచ్చారు చేయమని చెప్పి. అది చాలా భయంతో అన్ని 3 పార్ట్లోనే అది సూపర్ హిట్ అవ్వాలి అనే భయంతో చేసాం. మీరే చూసి చెప్పాలి. అంటే లుక్ చూస్తుంటే ఓల్డ్ లుక్ ఉంది కదా. సో నెక్స్ట్ మరి తీసేసి సీక్వెల్ ఇంకా మళ్ళీ ఏమైనా ఉంటుందా? ఫస్ట్ పార్ట్ తీసినప్పుడు 4th దాకా తీస్తామని నేను అనుకోలేదు. ఇప్పుడు 4th దాకా వచ్చేది, దేవుడికే తెలుసు. కానీ నా మనసులో ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఇండియన్ స్క్రీన్లో 4 పార్ట్గా రాలేదు. ఇది 10 పార్ట్గా తీయాలని నా ఆశ. దేవుడు అనుగ్రహం ఉంటే తీస్తా. సక్సెస్ కావాల్సినప్పుడల్లా మీరు కావాల్సినే అనుకుంటున్నారు, అంటే టైం తీసుకుని మరీ చేస్తున్నారు ఈ సినిమా? అంటే పర్సనల్గా అంత ఇంట్రెస్టా, లేకపోతే అలా కుదిరిందా మీకు ఈ సినిమా సక్సెస్? నేను మాస్ కూడా వచ్చింది, స్టైల్ కూడా వచ్చాం, మనం డౌన్ వచ్చాం, తర్వాత అన్ని కమర్షియల్ ఫిలిం ఇచ్చాం. ఇదేదో అలా సెట్ అయిపోయింది, అలా వెళ్తుంది. అంటే అదే క్యారెక్టరైజేషన్స్ ఉంటాయండి, మీ మదర్ క్యారెక్టరైజేషన్ కోసర్లన్నీ అలాగే ఉండాలి. నేను క్యారెక్టర్ వద్దు కొత్తగా చేద్దామంటే కూడా ఆడియన్స్ ఒప్పుకోలేదు. నేను రాఘవేంద్ర స్వామి గుడిలో ఎప్పుడు నేను కూర్చుంటే పిల్లలు వస్తారు, వాళ్ళందరూ కాంచనప్పుడు ఇప్పుడు రిలీజ్ అని అడుగుతున్నారు. నెక్స్ట్ అడిగేది కోసర్లమ్మ అంటారా అని అడుగుతారు. సో కోసర్లమ్మ, దేవదర్శన్ శ్రీమాన్ వచ్చి తప్పకుండా కావాలి ఈ ఫిలింకి. ఈసారి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారండి? పిక్చర్ చూస్తాం. ఓకే, నెక్స్ట్. ఈ సినిమాలో ముని అండ్ కాంచన ఇద్దరు ఉన్నారని అడుగుతున్నారు. సార్ ఇక్కడ మనకి లుక్ రాదు. ఇప్పుడు యాక్షన్ చూపించి థియేటర్ వచ్చేప్పుడు నవ్విస్తే బాగుంటుంది టెక్నిక్ అది. సార్ ఇక్కడ మీ లుక్ చూస్తే కొంచెం ఓల్డ్గా అనిపిస్తున్నారు. సో నెక్స్ట్ మీరు మంచి బొమ్మైన హీరో అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు హీరోగా చేసేటప్పుడు మళ్ళీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు ఈ లుక్ చూసిన తర్వాత? ఈ లుక్ మీ స్క్రీన్లో చూసేప్పుడు బాగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఏ లుక్ కంటే ఈ లుక్ బాగా వర్కౌట్ అవుద్ది, ఎందుకంటే ఈ క్యారెక్టర్ బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. మిగతా క్యారెక్టర్ చేస్తే పర్వాలేదు సార్, మనమే క్రియేట్ చేసాము కాబట్టి క్యారెక్టర్ అది చాలా ఈజీగా ఉంది సార్. మరి ఈ హర్రర్ సిరీస్ మీద పడి మీరు రెగ్యులర్ సినిమాలు పూర్తిగా పక్కన పెట్టేశారా? పక్కన పెట్టలేదు సార్. ఇక్కడ పట్టాసి ఫిలిం మధ్యలో ఒకటి తీసాను, తర్వాత సిగ్నల్ అని చెప్పేసి వాసు గారి డైరెక్షన్లో ఒక ఫిలిం చేశాను. ఇప్పుడు నెక్స్ట్ 2 ఫిలిమ్స్ కమర్షియల్ ఫిలిం రాస్తున్నాను. ఇది యాక్చువల్ చూస్తే లేట్, 3 ఇయర్స్ తర్వాత చేస్తున్నాను నేను. అదే తెలుగు చేస్తూ ఉంటాయా? తెలుగు, తమిళ్ రెండు కథ రెడీ చేశాను సార్. బైలింగ్వల్ కాదు, తెలుగు హీరోస్ ఏమైనా ఉంటాయా? తప్పకుండా ఉంటాయి సార్. మళ్ళీ నవన్ డాక్టర్ చేయాలని ఆశ, ఇప్పుడు చేయాలి నా డైఫ్ ఇచ్చే చిరంజీవి కూడా చేయాలని ఆశ నాకు. సో ఈ కాంచనాత్రిలో ఏంటి అసలు డిఫరెంట్ పాయింట్ ఏమి ఉండొచ్చు? మొదటి 3 పార్ట్లో లేని డిఫరెంట్ పాయింట్ ఏమి ఉండొచ్చు? సినిమా చూడాలి సార్, సారీ సార్. పాయింట్ మనకి ఇంపార్టెంట్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాయింట్ చెప్తే బాగుంటుంది సార్. అంటే ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంటుంది, తప్పకుండా ఉంటుంది సార్. ఓకే, మంచి సోల్, మంచి టైం లేకుండా మనం
పిక్చర్ చేయలేదు సార్. అక్షయ్ కుమార్ చేస్తున్నారు సార్. అవును సార్, నేను డైరెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చేస్తాను మీ దగ్గర. మా ట్రస్ట్ ద్వారా 160 పిల్లలకి ఓటమి సర్జీ జరిగేది. మీ పక్కన ఏంటో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంత కష్టపడి ఉంటే, చాలా కష్టపడి ఉంటే ప్లీజ్ మా ట్రస్ట్కి కాంటాక్ట్ చేయమని చెప్పండి. మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మా ట్రస్ట్ మేమే చేస్తున్నాం. ఇదన్నిటికీ సపోర్ట్ చేసిన మీడియా మీద నా టైం చెప్పుకుంటున్నాను. ఆపరేషన్ మాత్రం కాదు, మా ఇంట్లో 60 చేయటమే పెంచుతున్నాను. చదువు కూడా ఎవరికైనా కష్టంగా ఉంటే మాకు కొంచెం చెప్పండి. ఇదన్నీ నేను ఇంతమంది హెల్ప్ చేయటానికి రీజన్ ఏంటంటే, ఇంత పెద్ద పైకి రావటానికి కారణాలన్నా నన్ను డాన్స్ మాస్టర్గా అందరం డాన్స్ మాస్టర్గా చేసిన చిరంజీవి గారికి ఈసారి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ టైంలో. అలాగే నేను డైరెక్ట్ చేసిన నాగార్జున బాబుకి, నన్ను డాన్స్ మాస్టర్ నుంచి ఎంకరేజ్ చేసిన అనేక వరకు ఈ టైం నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా ఫ్యాన్స్ అంటే కాదు, ఇక్కడ ఉన్న అందరి ఫ్యాన్స్, అందరి ఊరి ఫ్యాన్స్, నా ఫ్యాన్స్. మీకు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం, మీ పక్కన ఇంట్లో ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే దయచేసి చెప్పండి, మన వల్ల ఏమైనా హెల్ప్ చేద్దాం. ఇప్పటిదాకా నేను చెన్నైలో స్టార్ట్ చేసి 160 పిల్లలకు చేశాను. ఈ పిక్చర్ క్యాన్సర్ క్లినిక్ ఫంక్షన్లో అడ్వాడర్లో ఓపెన్ చేస్తున్నాను. ఈ ట్రస్ట్ నేను క్యాన్సర్ క్లినిక్ ఫంక్షన్లో అలా చేయబోతున్నాను. అది కూడా ఇక్కడ సంతోషంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.